శుభోదయం పిల్లలు ఈరోజు మనం రెండవ తరగతిలోని లెసన్ ఎయిట్ ద్విత్వాక్షరాలు టావత్తు డావత్తు నేర్చుకోబోతున్నాము ఇందులో మనం ఫస్ట్ది టావత్తు గురించి చెప్పుకుందామా చెట్టు చత్వమిస్తే చే టా కొమ్మిస్తే టూ టూకి టావత్తిస్తే టూ చెట్టు పుట్ట పు టాకట ఆవర్తిస్తేట పొట్ట పట్ట పా తగదు దీర్ఘమిస్తేటా టాకట ఆవర్తిస్తేట పట్ట మట్టి మా టా గుడిస్తేటి టీకటి ఆవర్తిస్తేటి మట్టి పట్టు పా టా కొమ్మిస్తేటుకట ఆవర్తిస్తే టూ పట్టు తట్ట బుట్ట బొట్టీర్ఘమిస్తేటా టాక టావత్తిస్తేటా బా కొమ్మిస్తే పూ టా టాక దీర్ఘమిస్తేట టాక టావతిస్తేటా తట్ట బొట్ట పుట్టాడు బొమ్మిస్తే పూ టమిస్తేటే టాక టేకత్తిస్తేటే డా కొమ్మిస్తాడు పుట్టాడు కట్టేలు కా ఎత్వం ఇస్తేటే టేక టావత్తిస్తేటే లా కట్టెలు పొట్టేలు పా కొత్తస్తే పోకేత్వం ఇస్తే టే టాకి పొట్టేలు పట్టేలు ప టకి దీర్ఘమిస్తే పార్ఘమిస్తేటి టీకి టావతిస్తేటి లాక్కొమ్మి పట్టీలు బొట్టు పెట్టు బా ఇస్తే బో టా కొమ్మిస్తే టూ టూకర్తిస్తే టూ బొట్టు పాకెత్వం ఇస్తే పే డాక్ కొమ్మిస్తే టూ టూకత్తిస్తే టూ పెట్టు నెక్స్ట్ డావత్ చూడండి పిల్లలు లడ్డు లా డాక్ కొమ్మిస్తాడు డూక డావర్తిస్తాడు లడ్డు బిడ్డ బా గుడిస్తే బీ డాక ఆవర్తిస్తాడా బిడ్డ గడ్డి గా డా గుడిస్తేడి డీకడావర్తిస్తాడి గడ్డి జిడ్డు జా గుడిస్తే జీ డా కొమ్మిస్తాడు డూకడావర్తిస్తాడు జిడ్డు గుడ్డు గా కొమ్మిస్తే గు డా కొమ్మిస్తాడు డూకడావర్తిస్తాడు గుడ్డు గడ్డి పారాకా గా డాక్ గుడిస్తేడి డీకి డావత్తిస్తేడి పా గడ్డి గొడ్డలి గా కొత్వం ఇస్తే గో డాకి డావత్తిస్తేడా లా గుడిస్తేలి గొడ్డాలి వడ్డానా వా డాకి నా వడ్డానా కడ్డీలు కా డాకి గుడి దీర్ఘమిస్తేడి ఢీకి డావర్తిస్తేడి లా కొమ్మిస్తేలు కడ్డీలు గుడ్డలు గా గు డాక డావత్తిస్తేడా ల కొమ్మిస్తేలు గుడ్డలు చిచ్చు బుడ్డి చా గుడిస్తే చి కొమ్మిస్తూ చూకి చావర్తిస్తూ చిచ్చు బా కొమ్మిస్తే బు డాక్ గుడిస్తేడి ఢీకి డావర్తిస్తేడి బుడ్డి నెక్స్ట్ పిల్లలు ఒకసారి మళ్ళీ ఈ ఓట్స్ అని ఒకసారి చెప్పుకుందామా చెట్టు పుట్ట పట్ట మట్టి పట్టు తట్ట బొట్ట పుట్టెడు కట్టెలు పొట్టేలు పట్టీలు బొట్టుపెట్టు నెక్స్ట్ లడ్డు బిడ్డ గడ్డి జిడ్డు గుడ్డు గడ్డి పరక గొడ్డలి వడ్డన కడ్డీలు గుడ్డలు చిచ్చుబుడ్డి ఇప్పుడు గ్రీన్ కలర్ బాక్స్ ఉంది కదా పిల్లలు అక్కడ చూడండి గట్టు మీద పొట్టి చెట్టు ఒడ్డు మీద తెడ్డు పడవా మళ్ళీ గట్టు మీద పొట్టి చెట్టు ఒడ్డు మీద తెడ్డి పడవా గట్టు మీద పొట్టి చెట్టు ఒడ్డు మీద తెడ్డు పడవా ఈ వర్డ్స్ అన్ని కూడా పిల్లలు బాగా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు అదే పేజ్లో పేజ్ నెంబర్ సెవెంటీన్లో లో చూడండి ఇక్కడ బుట్ట కట్ట పుట్ట ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసి రాయండి క్రింది అక్షరాలతో మాటలు కూర్చోండి అన్నాడు కదమ్మా అక్కడ పీ ఉంది కాబట్టి అక్కడ పిట్ట అని ఇచ్చాడు ఇప్పుడు అక్కడ గా పో తా టూ అవన్నీ ఉన్నాయి కదా ఆ అక్షరాలను ఉపయోగించి మీరు ఆ అక్షరాలను ఉపయోగించి మీరు ఏం చేయాలంటే అక్కడ ఓట్స్ రాయాలి ఓకేనా పిల్లలు ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఫిల్ చేయండి థ్యాంక్ యూ